హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ శరణ్య వెల్కమ్ టు సిటెర్ తెలుగు ఛానల్ ఇంటెలిజెన్స్ అనే టాపిక్లో ఈరోజు మనం గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్కి రావడం ఫస్ట్ టైం అయినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నాకు చాలా వాల్యూబుల్ సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్ సో ఇప్పుడు మనం గ్రూప్ ఫ్యాక్టర్ థిరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుకుంటే ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది లూయిస్ ఎల్ థర్స్టోన్ ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ యూయింగ్ ఇంటెలిజెన్స్ ఆజ్ అ సింగిల్ జనరల్ అబిలిటీ థర్స్టోన్స్ థియరీ ఫోకస్డ్ ఆన్ సెవెన్ డిఫరెంట్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ మన ఆల్ఫర్డ్ బినే ఇచ్చినట్టు యూనిఫ్యాక్టర్ ఐ మీన్ జనరల్ ఫ్యాక్టర్ లాగా లేదంటే చార్లెస్ పేర్మ్యాన్ ఇచ్చిన టూ ఫ్యాక్టర్ థియరీ లాగా ఇంటెలిజెన్స్ అనేది ఒక సింగిల్ అబిలిటీ లేదంటే జనరల్ అబిలిటీ కాదు ఈ థర్స్టోన్ అనే అతను ఇంటెలిజెన్స్ అనే దాన్ని సెవెన్ డిఫరెంట్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ లాగా చూస్తారు థర్స్టోన్ ఎక్స్టెండెడ్ స్పియర్మన్స్ టూ ఫ్యాక్టర్ థియరీ ఇంటూ మల్టీ ఫ్యాక్టర్ థియరీ మన చార్లెస్ స్పియర్ ఏదైతే టూ ఫ్యాక్టర్ థియరీ ఇచ్చారో దాన్ని థర్స్టోన్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ లాగా డెవలప్ చేశారు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఇప్పుడు నార్మల్గా తర్స్టోన్ ఇచ్చిన థియరీ ఏంటిది అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ కానీ స్పియర్ మ్యాన్ ఇచ్చిన టూ ఫ్యాక్టర్ థియరీని మల్టీ ఫ్యాక్టర్ థియరీ లాగా ఎవరు ఎక్స్టెండ్ చేశారు అంటే మళ్ళీ లూయిస్ ఎల్ థర్స్టోనే నెక్స్ట్ సర్టెన్ మెంటల్ ఆపరేషన్స్ హ్యావ్ ఇన్ కామన్ అ ప్రైమరీ ఫ్యాక్టర్ చాలా మెంటల్ ఆపరేషన్స్కి ఏ ఏ యాక్టివిటీస్లో అయితే మనం మైండ్ని యూజ్ చేస్తామో అలాంటి మెంటల్ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఈ ప్రైమరీ ఫ్యాక్టర్ అనేది కామన్ గా ఉంటుంది సో ఇప్పుడు ఈ ఇచ్చిన సెవెన్ ప్రైమరీ మెంటల్ అబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఒకటి స్పేషల్ అబిలిటీ పర్సెప్చువల్ అబిలిటీ న్యూమరికల్ అబిలిటీ వర్బల్ కాంప్రిహెన్షన్ వర్డ్ ఫ్లూయెన్సీ మెమరీ అండ్ రీజరింగ్ ఎస్పిఎన్విడబ్ల్యూఎంఆర్ ఇలా షార్ట్ కట్లో గుర్తుపెట్టుకోండి సో ఫస్ట్ వన్ వచ్చేసి స్పేషియల్ అబిలిటీ స్పేషల్ అబిలిటీ ఏంటిది అంటే అబిలిటీ టు పర్సీవ్ స్పేషియల్ రిలేషన్స్ ఇప్పుడు నార్మల్గా ఆర్కిటెక్ట్స్ గురించి మాట్లాడితే వాళ్ళు ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తూ ఉంటారు ఈ పర్టికులర్ స్పేస్లో ఇవి పెడితే బాగుంటుంది అంటే ఒక పర్టికులర్ స్పేస్ని ఎన్ని డిఫరెంట్ వేస్గా ఎంత క్రియేటివ్గా యూజ్ చేయొచ్చు అన్న పాయింట్ వీళ్ళకి ఆ స్కిల్స్ అనేవి వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి పర్సెప్చువల్ అబిలిటీ పర్సెప్చువల్ అబిలిటీ ఏంటిది అంటే అబిలిటీ టు గ్రాస్ విజువల్ ఫీల్ సో లాస్ట్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నట్టు పర్సెప్చువల్ అబిలిటీ ఏంటిది అంటే ఏదైనా పిక్చర్ని కానీ ఇమేజ్ని కానీ ఒక్కసారి చూశారు అంటే వెంటనే గుర్తుపెట్టుకుంటారు ఇంకా వాళ్ళు దాన్ని మళ్ళీ చూడడం కానీ చేయాల్సిన అవసరం లేదు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే దాన్ని పజిల్స్ చూసినప్పుడు విత్ ఇన్ నో టైం వాళ్ళు దాన్ని సాల్వ్ చేయగలుగుతారు నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ అబిలిటీ న్యూమరికల్ అబిలిటీ అంటే ఏంటి అబిలిటీ టు డీల్ విత్ నంబర్స్ సో మ్యాథమెటిక్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి వర్బల్ కాంప్రిహెన్షన్ వర్బల్ కాంప్రిహెన్షన్ అంటే ఏంటి టు అండర్స్టాండ్ మీనింగ్ ఆఫ్ వర్డ్స్ మనం ఏదైనా మాట్లాడేటప్పుడు లేదంటే ఎవరైనా మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు యూజ్ చేసే వర్డ్స్కి మీనింగ్ ఏంటో అర్థం చేసుకోవడం నెక్స్ట్ వన్ వచ్చేసి వర్డ్ ఫ్లూయెన్సీ వర్డ్ ఫ్లూయెన్సీ ఏంటిది అంటే అబిలిటీ టు థింక్ అండ్ యూజ్ వర్డ్స్ ర్యాపిడ్లీ ఫర్ సపోజ్ మనం మాట్లాడుతున్నాము ఏదైనా స్పీచ్ ఇస్తున్నాము అంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఏ వర్డ్స్ యూజ్ చేస్తే బాగుంటాయి అన్నది వెంటనే ఫాస్ట్గా ఆలోచించి ఆ వర్డ్స్ని యూజ్ చేయగలిగే అబిలిటీ ఉండడమే వర్డ్ ఫ్లూయెన్సీ నెక్స్ట్ వచ్చేసి మెమరీ మెమరీ ఏంటి అబిలిటీ టు రిమెంబర్ దేన్నైనా సరే గుర్తుపెట్టుకునే అబిలిటీ వీళ్ళకు ఉండడం నెక్స్ట్ వన్ వచ్చేసి రీజనింగ్ రీజనింగ్ అంటే ఏంటి అబిలిటీ టు థింక్ లాజికలీ సో ఏదైనా కాన్సెప్ట్ గురించి నేర్చుకుంటున్నాము లేదంటే తెలుసుకుంటున్నాము అంటే దాని వెనుక లాజిక్ ఏంటి దాని వెనుక రీజన్ ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించే అబిలిటీ వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది సో ఇది థర్డ్ స్టోన్ ఇచ్చిన గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ సో ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్లో థర్స్టోన్ చెప్తారు అంటే ఇంటెలిజెన్స్ అనే దాన్ని సెవెన్ డిఫరెంట్ ప్రైమరీ మెంటల్ గా కన్సిడర్ చేశారు అవేంటే ఇవి స్పేషియల్ పర్సెప్చువల్ అబిలిటీ న్యూమరికల్ అబిలిటీ వర్బల్ కాంప్రిహెన్షన్ వర్డ్ ఫ్లూయెన్సీ మెమరీ అండ్ రీజనింగ్ సో ఇప్పుడు ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నది ఒక వన్ టూ క్వశ్చన్స్ ద్వారా తెలుసుకుందాం సో ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి థియరీ అబౌట్ ది నేచర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థర్స్టోన్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చిన థియరీ పేరేంటి అని అడిగాడు ఆప్షన్ ఏ యునిఫాక్టర్ థియరీ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ మల్టీ ఫ్యాక్టర్ థియరీ టూ ఫ్యాక్టర్ థియరీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ నెక్స్ట్ క్వశ్చన్ చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి స్పియర్ మ్యాన్స్ టూ ఫ్యాక్టర్ థియరీ వాజ్ ఎక్స్టెండెడ్ ఇంటూ మల్టీ ఫ్యాక్టర్ థియరీ బై స్పియర్ మ్యాన్ ఏదైతే టూ ఫ్యాక్టర్ థిరీ ఇచ్చాడో దాన్ని మల్టీ ఫ్యాక్టర్ థిరీలోకి ఎక్స్టెండ్ చేసింది ఎవరు అని అన్నారు ఇక్కడ ఆన్సర్ వచ్చేసి థర్డ్స్టోన్ ఈ ఇంటెలిజెన్స్ అనే టాపిక్లో కన్ఫ్యూజ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు సో క్లియర్గా వినండి నార్మల్గా థర్డ్ ఇచ్చిన థియరీ పేరు ఏంటిది అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ టిక్ చేయాలి కింద మల్టీ ఫ్యాక్టర్ థియరీ కూడా ఉంటుంది కానీ అది టిక్ చేయొద్దు మల్టీ ఫ్యాక్టర్ థియరీ అనేది థాండైక్ కూడా ఇచ్చారు థాండైక్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చిన థియరీ పేరేంటిది అంటే థాండైక్స్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ థాండైక్స్ మల్టీ ఫ్యాక్టర్ థియరీ సో నార్మల్ గా థర్స్టోన్ ఇంటెలిజెన్స్ గురించి ఇచ్చిన థియరీ పేరేంటిది అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ నెక్స్ట్ స్పియర్ మ్యాన్ టూ ఫ్యాక్టర్ థియరీని మల్టీ ఫ్యాక్టర్ థియరీలోకి కన్వర్ ఎక్స్టెండ్ చేసింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి థర్స్టోన్ అక్కడ మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి థౌండైక్ అని పెట్టొద్దు ఎందుకు థాండైక్ ఇచ్చిన థీరీ పేరు మల్టీ ఫ్యాక్టర్ థీరీ కాబట్టి థాండైక్ అనే టిక్ చేయొద్దు స్పియర్ మ్యాన్ టూ ఫ్యాక్టర్ థీరీని మల్టీ ఫ్యాక్టర్ థీరీలోకి ఎక్స్టెండ్ చేసింది థర్స్టోన్ థర్స్టోన్ ఈ ఇంటెలిజెన్స్ యాక్చువల్గా ఇచ్చిన థీరీ పేరు ఏంటిది అంటే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ నార్మల్గా క్వశ్చన్లో ఎప్పుడైనా సరే థౌండైక్ ఇచ్చిన థియరీ పేరు ఏంటి అంటే మల్టీ ఫ్యాక్టర్ థియరీ అని పెట్టాలి ఈ తాండైక్ గురించి నెక్స్ట్ క్లాసెస్లో మనం తెలుసుకుందాం సో ఈ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఇలా అడుగుతూ ఉంటారు ఒకటి వచ్చేసి థర్స్టోన్ ఇచ్చిన థియరీ పేరేంటి లేదు అంటే ఈ థియరీ నేమ్ ఇచ్చేసి ఇది ఎవరు ఇచ్చారు అని అడుగుతూ ఉంటారు సో వైస్ వర్సా థర్స్టోన్ థియరీ వచ్చేసి గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఇఫ్ ఇన్ కేస్ గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఎవరు ఇచ్చారంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ స్టోన్ సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్ ఎలా అడుగుతూ ఉంటారంటే స్పియర్ మ్యాన్ ఇచ్చిన టూ ఫ్యాక్టర్ థీరీని మల్టీ ఫ్యాక్టర్ థీరీ లాగా ఎక్స్టెండ్ చేసింది ఎవరు అంటే ఆన్సర్ వచ్చేసి థర్డ్ స్టోన్ బై మిస్టేక్లో కూడా మల్టీ ఫ్యాక్టర్ థీరీ ఉందని చెప్పేసి థాన్ డైక్ చేయొద్దు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్